తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో కొత్త కుట్టు మిషన్ శిక్షణ కేంద్రమును అమలాపురం ఎంపీ చింత అనురాధ ప్రారంభించారు. ది హ్యాంగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గ్రామాల అభివృద్ధి విషయంలో ఊసుబాబు గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రామ లోన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నారు కనుక ఓఎన్జీసీ వారు కూడా మరి ఒక గ్రామ లోన్స్ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఇలాంటి ఈ ఓఎన్జీసీ వారి యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు అయినటువంటి గ్రామ సర్పంచ్ నాది లావణ్యదేవి గారు నేటి కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పాల్గొంటున్నటువంటి మన ఎంపీ గారు, మరి ముఖ్యంగా పార్లమెంట్ నుండి ఫెడరల్ పార్లమెంట్ నుండి చేరడం మెంబర్గా ఉన్నటువంటి మరి మన ఎంపీ గారు అనురాధ గారు, అలాగే ఈ కార్యక్రమంలో మరొకరిగా పాల్గొంటున్నటువంటి ఎసెట్ మేనేజర్గా ఇచ్చేటటువంటి మరి ఈడీ అమిత్ నారాయణ గారు, అలాగే ప్రసాదరావు గారు, అలాగే ఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మరి సత్యనారాయణ గారు, మరి ముఖ్యంగా ఆలమూరు మండల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి తమన శ్రీను సుబ్రహ్మణ్య గారు, సంస్థ ద్వారా ఆ యొక్క సంస్థ నడుపుతున్నటువంటి మరి సుశీల గారు కూడా ఇది మొదటి కార్యక్రమం కాదు. గతంలో దేవరకంలో అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేసి తద్వారా ఎవరైతే అక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మహిళలు ఉన్నారో వారి ఆర్థికంగా బలోపేతం కావడం కోసం, వారి కాళ్ళ మీద వారు నిలబడడం కోసం వారికి ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి సుమారు 30 మందికి ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి తద్వారా వారికి మరి ట్రైనింగ్ పూర్తయ్యే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సుమారు 30 మిషన్లు కుటుంబ మిషన్లు వారు అందించే వారికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓఎన్జీసీ నుంచి ఈరోజు ఆలమూరు మండలానికి సుమారు 22 లక్షల రూపాయల ఖర్చుతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్ది ఈ రకంగా మరి మహిళలకు సాయం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.